హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. రెబల్ స్టార్ సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్పై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రెబల్ స్టార్ అప్కమింగ్ మూవీ ఆదిపురుష్ నుంచి క్రేజీ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దసరా కానుకగా రిలీజ్ అయిన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదాయారు. రాముడిగా కనిపించిన ప్రభాస్ను చూసి మురిసిపోయారు. పొడవాటి జుట్టు, భుజాలకు రుద్రాక్షలు ధరించి ప్రభాస్ చాలా గంభీరంగా, పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అచ్చంగా రాముడే దిగి వచ్చాడా అన్నంతగా ప్రభాస్ అలరిస్తున్నాడు. ఇక 3D వెర్షన్లో వచ్చిన టీజర్లో VFX మైండ్ బ్లోయింగ్గా కనిపించాయి. టీజర్తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ మ్యానియాలో ఉన్న ఫ్యాన్స్కి మేకర్స్ మరో బ్లాస్ట్ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆదిపురుష్ నుంచి మరో టీజర్ను ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈసారి వచ్చే టీజర్లో ప్రభాస్ను నార్మల్ వెర్షన్లో చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. 3D వెర్షన్లో ప్రభాస్ను చూసి నిరాశపడ్డ ఫ్యాన్స్ను సంతోషపెట్టేందుకు ఇలా ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేస్లో ఉన్న ఈ మూవీపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి.